ఉందంట ఆయన వచ్చి నన్ను కలిశాడట అంటే ఎప్పుడు కలిశాడు ఈ రోజులు వాళ్ళ పార్టీలో పని చేయాలి సచ్చిపోతే ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఉంటదట కదా ప్రోటోకాల్ బట్టి వస్తాడంట లిస్ట్ లో నా కొడుకు పేరు ఫస్ట్ ఉందట చౌటుప్పల్ల చనిపోయిన వాళ్ళ దాంట్లో వైఎస్ఆర్ కుమార్ పేరు ఉందంట చాలా మంచి కార్యకర్త నియతి గల మనిషి ఎవరన్నా చనిపోతే నా కొడుకు ఆ రోజు అన్నం తినడు ఆ రోజు అన్నం తినడు అక్కడికి వెళ్లి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి కనుక్కొని వాళ్ళకి చందాలు వసూలు చేసి అది రాజగోపాల్ రెడ్డి గారి తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఫండ్ ఇది అని చెప్పేసి ఇప్పించేవాడు అతని పేరు మీద అతని పేరు మీద అటువంటి రాజ ఆయన రాజగోపాల్ రెడ్డి నా కొడుకు చనిపోతే కనీసం చూడడానికి కూడా రాలేదు ఇది ఒక తల్లిగా నా ఆవేదన ఇప్పుడు మీరు అంటారు కదా చారీ చనిపోయిండు చారీ చనిపోయిండే చారీ ఆ తల్లి కూడా ఇదే విధంగా కడుపుకొతో నేర్చుకుంటుంది అది తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయిండ్రు విద్యార్థులే కానీ ఎవరే కానీ చనిపోయిండ్రు వాళ్ళకి మీరు ఏం న్యాయం చేసిర్రు నాకు అది కావాలి మీరు ఓటు అడగడానికి ఏ అధికారం ఉందని మా గడపలలోకి వచ్చి అడుగుతున్నారు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎలాంటి సహాయం చేయని పరిస్థితిలో మీరు ఉండి వచ్చిన కోట్లని లాక్కొని తిరుగుతా సిగ్గుమాలిన చర్యలు పట్టుకొని మీరు ఏదో గ్యాస్ పెరిగిందని ఆ ఏదో మాకు మేము అది రైతు బంధు ఇస్తున్నామని కళ్యాణ లక్ష్మణ్ ఇస్తున్నామని ఎవరికి ఇచ్చిండ్రు మీరు ఎవరికి ఇచ్చిండ్రు ప్రజల ఆవేదన మీకు ఏం తెలుస్తుంది నీతిగా నిజాయితీగా ఉన్నాని ఇట్లాంటి వాళ్ళని మీరు రానియరు కానీ విసుగు పుట్టిన జనం ఏం చేస్తున్నారంటే ఏదో కొత్త అవకాశం కొత్త వాళ్ళకి ఇవ్వాలని చాలా ఎట్లా అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నారు కంపల్సరీ ఈ ఆవేదన నుంచి అయినా ఆ పార్టీకి ఓట్లు పడతాయి తమ్ముడు నేను చెప్తున్నాగా కంపల్సరీ పడతాయి నా ఇంట్లో రెండు ఓట్లు ఉన్నాయి నా రెండు ఓట్లు దీనికే వేయాలని నేను నిర్ణయించుకున్నాను తల్లి బాధ ఒక శ్రీకాంతాచారి చనిపోతే వాళ్ళ తల్లి ఎంత బాధపడి ఉంటుంది ఇప్పుడు టికెట్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ డ్రామా చేసి ఇప్పటి వరకు వాళ్ళని చూడలేదు ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మదమెక్కి పైసలు తీసుకొని ఒక పార్టీ 18 కోట్లు ఇస్తా అంటే ఈడ ఉప ఎన్నికలు వచ్చినాయి ఒక వాళ్ళ కొడుకు తల్లిదండ్రుల్ని నిలిచబెట్టి రాజగోపాల్ వస్తానంటే తల్లిదండ్రుల్ని కాదని పోయి రాజగోపాల్ నా దేవుడు అనుకున్నాడు ఆ తల్లి మాటల్లో నిందాం అట్లాంటి కొడుకు ఆ తల్లి ఆవేదన ఇప్పుడు చెప్తున్నది అట్లాంటి ఆయన చనిపోతే కనీసం చూడడానికి కూడా రాలేదు ఎన్ని గొడవలున్నా మీద పెట్టుకున్నాడు ఎంత ఏమైనా ఇక్కడ ఉన్న ఆయన సొంతంగా అన్ని ఖర్చులు అవి ఇవి అన్ని భరించి ఇవాళ జమ చేసి ఇవాళ ఆర్థిక సాయం కావాలంటే ఆర్థిక సాయం చేసినాడు మన భయ్యా సాయి కుమార్ ముదిరాజు